సార్ సార్ అనకొడకండి సార్, వేడి చేసి చెగ్గడ్డు వచ్చింది. నేను అప్పటికి చెప్పాను సార్ మా ఆవిడకి, నేను వెళ్ళను బయటకు, పోలీసు వాళ్ళు ఉన్నారంటే వెళ్ళి 10 రూపాయలు పప్పు తీసుకురా షాప్కి వెళ్ళి అనేసి అన్నారు సార్. అందుకే వచ్చాను సార్, ప్లీజ్ సార్. A few moments later. అమ్మా అబ్బా, గెట్టు కొట్టేసారు బాబు. రే తమ్ముడు, ట్రిబుల్ డ్రైవింగా? వెళ్ళండి వెళ్ళండి, అక్కడ మీకు మంచి పెద్ద గిఫ్ట్ ఉన్నది, వెళ్ళండి ఇద్దరు. అరే తమ్ముడు, మాస్క్ వేసుకోరా తమ్ముడు. అబ్బా అమ్మా, అన్నా ఒక చిన్న డౌట్, ఇది కోటగోడ కరోనా షాపే కదా? అవును. అమ్మా అన్నా, నువ్వు ఆ ఫ్రీగా 10 రూపాయలు పప్పు ఇవ్వడం ఆపే అన్న కొంచెం. మా ఆవిడ పప్పు అడగరమ్మని చెప్పి ఇక్కడికి పంపించింది అన్న ఆ పప్పు కోసం. ఈ గూగుల్ మ్యాప్ నమ్ముకొని వాళ్ళు అక్కడికి వెళ్ళిపోనన్న, నేను ఈ షాపు దాటుకొని ఆడికి వెళ్ళాక నాకు పప్పు తీస్తారు పోలీసు వాళ్ళు. అబ్బా ఏ, ఏమైనా కొట్టారా? అబ్బా నన్ను కొట్టేంత సీన్ లేదు, కానీ జస్ట్ నా బైక్ కావాలని అడిగారు, సర్లే వాడుకో అని చెప్పి ఇచ్చాను అన్నమాట. ఇంకేం చేయలేదు, నన్ను పోలీస్ జాబ్లో జాయిన్ అవ్వమని చెప్తున్నారు అంతే. ఓకే అన్నా, నువ్వు ఇలాంటి 10 రూపాయలు ఆఫర్లు పెట్టకన్నా బాబు, నీకు దండం పెడుతున్నా. సరే వెళ్తాను. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. వస్తే స్వీటీ వస్తున్నా నేను, నీకు పప్పు పప్పు అని చెప్పి నా పిప్పు తీయించా కదా. వస్తున్నాను అండి, వస్తున్నాను. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ 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 లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఏ వల్దాన్, వస్తున్నా స్వీటే, వస్తున్నానే. నీకు అయిపోయింది, వస్తున్నానే. నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. అక్కడ ఉండి వస్తున్నాను. అన్యా మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.